మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం బైబిల్లోని బాగ్దాద్ బ్రతుకు పుస్తకం ఇది ఒక అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైనటువంటి పాఠం కనుక బైబిల్ యొక్క గొప్పతనాన్ని విశిష్టతను తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి సందర్భం పులిలరా ఈరోజు బైబిల్ మీద అనేక మంది వేస్తున్న అభండాలు మత పుస్తకం అని లోకం అనుకుంటున్న ఈ సమయ కాలాలలో బైబులు చాలా అద్భుతమైన ఏ గ్రంథానికి లేనంత గొప్ప విశిష్టత బైబుల్ గ్రంథానికి ఉంది అని తెలియజేసే చాటి చెప్పే ఒక అద్భుతమైన పాఠం అండిది కాబట్టి బైబులు ఒక బాగ్దాద్ దేశ చరిత్రను చెబుతుందా అని మనం ఆలోచించగలిగితే ఒక దేశ చరిత్ర మాత్రమే కాదండి ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని దేశాల భవిష్యత్తును చెప్పగలిగే సామర్థ్యం బైబిల్ కలిగి ఉన్నదని మనం అందరం మొదటిగా గమనించాలి ఈ బాగ్దాద్ చరిత్ర యావత్తు ప్రపంచ దేశాలలోనే ఒక విశిష్టత కలిగినదిగా మనం ఎన్నో సందర్భాల్లో దాని గురించి వింటూనే ఉన్నామండి ఈరోజు టీవీలలో కానివ్వండి వార్తాపత్రికలలో కానివ్వండి ఎక్కడ చూసినా ప్రతిరోజు కూడా బాంబులతో దద్దరిల్లిపోతున్నటువంటి ఒక దేశంగా మనం చూడగలుగుతున్న ఒక పట్టణమే ఈ బాగ్దాద్ పట్టణం అండి ఎన్నో గొడవలు బాంబు కారు బాంబులు మానవ బాంబులు రక్తపు టూరేలుగా ప్రవహించేటువంటి ఒక ఒక స్థలంగా ఈరోజు బాగ్దాద్ కనబడుతుంది అంటే దీని చరిత్ర ఏమై ఉన్నదో లేఖనాలలోకి వెళ్ళి మహావేద గ్రంథమైన బైబిల్ని గనక మనం ఆలోచించినప్పుడు దీని చరిత్ర ఏంటో మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లవారా బాగ్దాద్ చరిత్ర అండి నేటి ప్రపంచ దేశాలలో ఎక్కువగా ప్రచారంలో ఉంది ఎందుకంటే బాగ్దాద్ కథలు అనేది చాలా ప్రాచుర్యంలో ఉన్నాయండి ఇవన్నీ ఎక్కడో ఉన్న మన దేశంలో కూడా దీని చరిత్ర దీని కథలు విశిష్టతగా ఈరోజు చెప్పుకుంటున్నారు అంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారంటే ఎంత అభివృద్ధి దశలో దీని కథలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంకా మనం ఆలోచించగలుగుతుంటేనండి కొందరు సినిమా నిర్మాతలు ఏం చేశారంటే బాగ్దాద్ గజ దొంగ అనే సినిమాను కూడా మన మరి టాలీవుడ్లోనే దీన్ని తీసి విజయవంతంగా ప్రదర్శింపజేయడం కూడా మనం దీన్ని బాగ్దాద్ గజ దొంగ అని వంద రోజులుగా మరి ఆడించి అనేక మంది ప్రజల ఆదరణ పొందుకున్న మరి సినిమాగా ఈరోజు అనేక మంది చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంత ప్రాచుర్యం పొందినటువంటి దీని కథలు ఈ బాగ్దాద్ దేశ చరిత్ర ఏమంటే ఇరాక్ దేశానికి ముఖ్యమైనటువంటి పట్టణమే ఈ బాగ్దాద్ అండి నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పాఠాన్ని వింటున్నప్పుడు అండి బైబిల్ మీద అపారమైనటువంటి ప్రేమ పుట్టుకురావాలి ఎవరికైనా కానీ అంత అద్భుతమైనటువంటి పాఠం అండి ఇది మనం నమ్ముకున్న చదువుతున్న బైబుల్ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ నేటి చరిత్రలో మనకి కనిపిస్తున్నాయి అంటే కారణం బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో అని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన పాఠం ఇది కనుక జాగ్రత్తగా ఈ సమయంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక ఈ భూమిని దీని చరిత్రను బాగ్దాద్ బ్రతుకు పుస్తకాన్ని బైబిల్ ఎంత సులువుగా చక్కగా చెప్పగలుగుతుందో మనం మనసు పెట్టి కొద్ది నిమిషములు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మనకి దీని యొక్క పూర్తి సమాచారం మనకు అర్థమవుతుంది ప్రియులరా ఇక దేవుడు ఈ భూమి మీద చేసిన మొట్టమొదటి కార్యక్రమాలు తొలి మానవుడి యొక్క మరి ఆవిర్భావం ఎక్కడి నుంచి ప్రారంభించాడో కొన్ని నదులు వాటి పరివాహక ప్రాంతాలను నివసిస్తున్న దేశాలను ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో అపురూపమైన రహస్యాలు మనకి ఈ పాఠాన్ని బట్టి మనకు అర్థమవుతాయి కనుక మరి ఈ లోకంలో మనుషులందరూ ఆలోచించి ఏం చేశారంటేనండి ఈ భూగోళాన్ని విభజించి కొన్ని దిక్కులను ఏర్పాటు చేశారు అందులో మరి మనకు తెలిసినటువంటి దిక్కు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని నాలుగు దిక్కులుగా మనిషి ఆలు అంచనాలు వేయడం విభజించుకోవడం జరిగింది అయితే అందులో ప్రత్యేకమైనది సృష్టి మరి సూర్యోదయం అనేది ప్రారంభించడానికి కారణమైనటువంటి ఒక దిక్కు ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నటువంటి దిక్కు ఏదంటే ఎందుకండి తూర్పు దిక్కు దీని గురించి దేవుడు చాలా సందర్భాలు మాట్లాడటం మనం బైబుల్ గ్రంథంలో చూడగలం ఈ తూర్పు దిక్కును గురించి మనం కూడా ఏం మాట్లాడుతూ ఉంటాం చాలా సందర్భాలు ఏం చెప్తామండి మనం ఏ దిక్కు లేకపోతే ఏ పని ఎవరికి జరగలేదనుకోండి అయితే ఒక పని చేయంటాం మనం తూర్పుకు తిరిగి దండం పెట్టు అంటూ ఉంటారు మనోళ్ళు ఏమంటే ఈ తూర్పును గురించి ఎంత విశిష్టత దేవుడు వ్రాయించాడో లేఖనాల్లోకి వెళ్ళి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం మత్తవార్తలో రెండవ అధ్యాయం మత్తవార్త రెండవ అధ్యాయం మత్తైస్సు వార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భం గురించి మాట్లాడుతూ మత్తైసు వార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం జాగ్రత్తగా ఆలోచిద్దామండి రాజైన హేరోదు దినముల ఎందు యోదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నారట తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు తూర్పు దేశాన్ని దిక్కు గురించి దేవుడు మాట్లాడుతున్నాడని ఇక్కడ ఇక యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఎక్కడి నుంచి బయలుదేరని చెప్తున్నాడండి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే నక్షత్రాన్ని చూసి ప్రకృతిలో ఉన్న వాటిని గమనించి వాటి కదలికలను ఆలోచించి ఈ భూమి మీద ఏదో ఒక మహా అద్భుతం జరుగుతుందని ఆలోచించిన వారు వారు ఎవరంటే తూర్పు దేశములో ఉన్నవారు అని చెప్తున్నాడు అంటే వీళ్ళ జ్ఞానులు అన్నాడు దేవుడు వీళ్ళెవరట వీళ్ళని గురించి జ్ఞానులు అన్నాడు ఇక దేవుడు ఈ సృష్టిని కార్యక్రమాలు చేసింది ప్రప్రథమంగా ఏ దిక్కున ప్రారంభించాడో భూగోళం మీద అది కూడా ఒకసారి మనం ఆలోచిద్దామండి ఈ సృష్టి కార్యక్రమాలు ప్రప్రథమంగా దేవుడు ఏ దిక్కున ప్రారంభించాడో అసలు ఆ దిక్కున ప్రారంభించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి ఎందుకు అక్కడ నుంచే ప్రారంభిస్తున్నాడు అనే సంగతులు మనం ఆలోచిస్తుంటేనండి ఎన్నో అద్భుతమైన రహస్యాలు మనకి తెలుస్తాయి ప్రియులరా చూద్దాం ఆది కాండములో రెండవ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు తీసి చూడండి ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచనాలను చూద్దామండి దేవుడైన యహోవా తూర్పున ఏ దేనులో ఒక తోట వేశాడు అని చెప్తున్నాడండి ఏ దిక్కులో వేశాడు తూర్పున ఏ దేనులో అంటున్నాడు దిక్కు చాలా వివరంగా చెప్తున్నాడు అంటే ఏదో కొన్ని నిజాలు వాస్తవాలు మనకు తెలియాలన్న ఉద్దేశంతో ఇంత జాగ్రత్తగా దేవుడు వ్రాయిస్తున్నాడండి తూర్పున ఏ దేనులో ఏం వేశాడటా ఒక తోట వేశాడు అంటున్నాడు చూడండి చాలామందికి ఈ ఏదైనా తోటలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఈ తొలి మానవుడైనటువంటి ఆదాము వల్ల దేవుడు ఎక్కడ సృష్టించాడో తెలియదు ఈ వివరణ అంతా కూడా ఈ రహస్యాలన్నీ మనకు అర్థం కావాలంటే ఇదిగో ఈ మాటలు జాగ్రత్తగా మనం పరిశీలించాలి మళ్ళీ చదుదామండి తూర్పున ఏదేను తోటలో ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నిర్మించిన నరుని దానిలో ఉంచాడంటే అండి ఎవండి బాగా వినండి తూర్పున ఒక తోట వేశాడట ఏది ఏంటి దాని పేరు ఏదేను తోట ఆ తోటలో ఎవరిని ఉంచాడట తొలి మానవుడైన నరుని అందులో ఉంచాడు రైట్ ఇక ఇంకా ఇంకా చదువుదాం మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలువునిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించాడు అవండి మొట్టమొదటిగా ఆదామును చేశాడు ఒక పచ్చని అందమైన ఒక తోటను చేశాడు అదే ఏదేను తోట ఆ తోట గురించి అందులో ఏమి వేశాడో అన్న సంగతి దేవుడు వివరంగా చెబుతున్నాడు మనకి సకల విధములైన ఫలవృక్షములను అందులో వేశాడండి ఆ తర్వాత మంచి తోటను వేసి దేవుడు తన ప్రణాళికను ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడో మనం కింద చూడగలిగితే మరి కొంత సమాచారం చెప్తున్నాడు ఇక్కడ మరియు ఆ తోటను తడపటానికి నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి ఎక్కడ వేసాడట నదిని నది కూడా ఎక్కడ వేయబడింది ఏదైనా తోటలోనే అది కూడా ఎందుకట ఆ తోటను తడపటానికి ఒక నదిని ఏదేనులోనే వేశాడు ఆలోచించండి ఒకసారి ఇదన్నీ ఎక్కడ జరుగుతున్నాయి తూర్పున ఏదేనులో తూర్పు దిక్కున ఉన్న ఏదేనులో తోట వేసి అందులో తొలి మానవుడైనటువంటి ఆదామును నిర్మించడం అనేది జరుగుతుంది అక్కడ దానిని తడపటానికి ఒక నదిని వేశాడండి ఈ నదిని చరిత్ర ప్రారంభము దాని ముగింపు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎన్నో అపూర్వమైనటువంటి నిజాలు మనకు అర్థమవుతాయి ప్రియులరా అందుకే బైబిల్ని చదువుతున్నప్పుడు అండి అలవాటుగా మనం చదవకూడదండి చాలామంది అలాగే చదువుతూ ఉంటారు వాడుకోగా చదవకపోతే బాగోదు అన్నట్లుగా చదువుతున్నారనుకోండి మనకు అర్థం కాదు అలాగా చాలామంది చదువుతున్న వారికి కూడా లేఖనాలు అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారు చదివే విధానం తెలియలేదు వాళ్ళకి అలవాటుగా చదివితే మీకు అర్థం కాదు ఇక రోజుకి కొన్ని అధ్యాయాలు తీసుకుని అప్పుడప్పుడు ప్రయాణంలో చదువుతుంటారు చాలామంది ఎలా చదివిన వాళ్ళకి అస్సలు అర్థం కాదండి ఎలా చదవమన్నాడు దేవుడు యహోవా ధర్మశాస్త్రమునందు దానికి ముందేమన్నాడు ఆనందించమన్నాడండి ఏం చేయాలట యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం కలగాలి మనకి ఆనందం కలుగుతుందండి ఎవరికన్నా ఇదిగో లేఖనాల పరిశోధన సదస్సుల్లో ఉన్న వారందరికీనండి ఎక్కడ ఏ మాట దొరుకుతుందా అని తిరుగుతున్నారండి అందరూ తిరుగుతున్నారు ఆనందం ఒక మంచి మాట వినబడితే ఆనందం అండి పిల్లరా దేవుని వాక్యం విషయంలో ఆనందించచ్చు ఆనందం ఎప్పుడు కలుగుతుంది ఏమన్నా ఆనందం ఎప్పుడు అండి యహోవా ధర్మశాస్త్రం ఆనందం ఎప్పుడు కలుగుతుంది మనకు అర్థమవుతున్నప్పుడు అండి అది ఎప్పుడు మనకు అర్థమైనప్పుడు ఎంత చదువుతున్నా అర్థం కావడం లేదనుకోండి ఎలా ఉంటుంది ఆనందం కాదు ఆవేళంతలో వస్తాయి ఇంకా ఆనందానికి బదులు ఏమొస్తుంది ఆవేళంతలో ఆ తర్వాత బైబిల్ మూసేయడం ఇంటికి వెళ్ళి నిద్రపోవడం ఇవేనండి జరుగుతూ ఉంటాయి కానీ దేవుడు నా నేనిచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని నా పిల్లలు గొప్పగా ఆలోచించాలి దీన్ని అనుకున్నాడండి దీన్ని గుండెలకు హత్తుకునే వారిగా ఉండాలి నా పిల్లలు అనుకున్నాడు తాను ఇచ్చిన లేఖనాలను బట్టి అందుకే ఈ మాటలను అలవాటుగా చదవద్దు ఆలోచిస్తూ చదవాలి ఎలా చదవాలి ఆలోచిస్తూ చదవాలి ధ్యానించాలి అప్పుడు అప్పుడండి మహాజ్ఞానం ఎలా వస్తే మనకి పువ్వు వికసించినట్లుగా అద్భుతంగా మనకు దొరుకుతుంది ప్రిలోర కనుక వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు విషయాలలో జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు అండి సమాజంలో బాగా చెప్పగలిగే వారంగా మనం ఉంటాం బ్రిలోరా అందుకే బాగా మనం చెప్పేవారిగా ఉండాలంటే ముందు బాగా వినేవారిగా ఉండాలి ఆలోచించండి ఒకసారి అందుకే ఇప్పుడు మహాజ్ఞానం మనకు బాగా అర్థం కావాలంటే ఈ బాగ్దాద్ బ్రతుకు పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది రైట్ ఒక తోట వేశాడు ఆ తోటలో నా పిల్లల్ని ఉంచాలి అనుకున్నాడు ఆ పిల్లల్ని ఉంచి మరి సకల విధములైన ఫ్రూట్స్ ఫలవృక్షములు వేయాలి అనుకున్నాడు వేశాడు దానిని తడపటానికి ఒక నదిని వేయాలనుకున్నాడు నదిని వేశాడు ఇవన్నీ ఎక్కడ చేశాడు ఏ దేనులో ఏ దేనులో అంటున్నాడు ఇక ఇంకా మనం కిందకు వెళుతుంటేనండి ఆ నదిని అది నది వేయబడిన ఆ నది ఎక్కడ నుంచి వెళ్ళిపోతుందో దాని గురించిన సమాచారం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఆ నది ఎన్ని పాయలుగా విడిపోతుందో చాలా అవసరమైన సందర్భాలు అండి ఇక్కడ నాలుగు పాయలుగా శాఖలుగా చీలిపోతుందటండి దాని పేరు మొదటి దాని పేరు పీషోను అంటే మొదటి దాని పేరు ఏంటట పీషోను ఇది ఏ దేశాల గుండా వెళ్ళిపోతుందో చెప్తున్నాడండి అది హవీలా దేశము గుండా పారుచున్నది అక్కడ ఏముందట బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకేలు మూడవ నది పేరు హిద్దేకేలు ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందట ఏ గుండా ప్రవహిస్తుందట అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యోప్రటీసు నది మరియు ఎన్ని పాయలుగా విడిపోయిందండి ఏదేనులో తూర్పు దిక్కునగల ఏదేనులో ఒక నదిని వేశాడు ఆ నది ఎన్ని శాఖలుగా విడిపోయిందట నాలుగు శాఖలుగా విడిపోయింది నాలుగు నదులుగా పిలవబడుతుందండి అది రైట్ ఇక ఈ నది ప్రారంభము ముగింపు మనం ఆలోచిస్తుంటే ఏ ఏ దేశాలు దీని పరివాహక ప్రాంతాలలో ఉన్నాయో మనకు అర్థమైతే ఈ బాగ్దాద్ జీవితమే కాదండి దాని బ్రతుకు మాత్రమే కాదు యావత్తు ప్రపంచ దేశాల బ్రతుకులన్నీ కూడా బైబులు బట్ట బయలు చేయగలదు ఆలోచించండి ఒకసారి ఏమండి భౌగోళిక పరిస్థితులు ఇప్పుడు భౌగోళిక పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇప్పుడున్న వాతావరణం ఎన్ని మార్పులు జరిగాయండి గారి ప్రళయం వచ్చింది ఎన్నో భూకంపాలు వచ్చాయి ఎన్నో భయంకరమైనటువంటి ప్రళయాలు వచ్చాయి మనం చూస్తున్నాం చదువుకుంటున్నాం ఇవన్నిటిని పరిస్థితుల వలన ఇప్పుడు నాలుగు శాఖలుగా విడిపోయిన ఈ నదులు ఎలా పిలువబడుతున్నాయంటే రెండు నదులుగా పిలువబడుతున్నాయి రెండు నదులుగా అందులో మొదటిది యోప్రటీస్ నది రెండు టైగ్రిస్ నదులుగా పిలువబడుతున్నాయి అసలు వేసింది ఎన్ని నదులు వేశాడు దేవుడు ఒక నది నాలుగు శాఖలుగా విడిపోయింది అంటే నాలుగు పాయలు అంటారు దాన్ని చూడండి అసలు ఎక్కడ ఇవి ఎన్ని సందర్భాలన్నీ ఆలోచిస్తుంటే ఏదేను తోటను ఎక్కడ వేశాడు తొలి మానవుల మరి పుట్టుక ఎక్కడ జరిగింది ఈ నది ప్రారంభం ఏ దేశంలో జరిగింది ఇవి ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఈ సంగతులన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి పిల్లరా కనుక నాలుగు ఒక ఒక నది నాలుగు శాఖలకు విడిపోయి ఇలా వెళ్ళిపోతుందంటే ఇక దాని గురించి ఏం చెబుతున్నాడంటే ఈ నాలుగు శాఖలకు విడిపోయినవి భౌగోళిక పరిస్థితులను బట్టి ఎన్ని నదులుగా మారిపోయిందట రెండు మొదటిది ఏంటని చెప్పుకున్నాం ఒకటి ఓప్రటిస్ నది రెండు టైగ్రిస్ నదిగా ఇదిగో భౌగోళిక పరిస్థితులు మరి మారిపోతున్నాయి కదా రోజు రోజుకి మారిపోతున్నాయి కదండి ఎక్కడో ఒక చోట భూకంపాలు జరుగుతున్నాయి సునామీలు వస్తున్నాయి ఏయో ప్రమాదాలు ఎన్ని జరగటం వల్ల చాలా వరకు ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఈ యోప్రాటీస్ నది దీని చరిత్రను ఒక్కసారి మనం ఆలోచించాలండి ఈ యోప్రటీసు నది చరిత్రను గురించి చెబుతున్నాను మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే దీనికి కూడా జన్మస్థలం ఉంది ఇప్పుడు యోప్రటిసి నది జన్మస్థలం ఏమై ఉంటుందంటారు ఏదేను తోట ఏదేను తోట ఇప్పుడు ఈ ఏదేను తోట ఎక్కడ ఉంది తొలి మానవుడు నిర్మాణం ఎక్కడ జరిగింది ఈ నది ప్రారంభం ఎక్కడ చేశాడు అంటే ప్రతి దానికి ప్రారంభం ఉంటుందండి చూడండి మనకు బాగా తెలుసు గోదావరి నది ఈ గోదావరి నది ఎక్కడ పుట్టింది అని అడిగితే ఏం చెప్తారు మహారాష్ట్రలోని నాసిక్ నందు త్రియంబకం అనే చిన్న ప్రాంతంలో చిన్న జలాగా పుట్టిందండి ఈ గోదావరి నది ఇప్పుడున్నంత ఈస్ట్ వెస్ట్లో ఉన్నంతగా విశాలంగా నది అక్కడ లేదు అలాగా చిన్న జలగా ప్రారంభించబడింది అక్కడ భారతదేశంలో మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతంలో త్రియంబకం అనే చిన్ని ప్రాంతంలో ఒక చిన్న జలగా ఆవిర్భావం జరిగింది అక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అదిలాబాదు అనే జిల్లాలో కనబడుతుందండి ఇది మొట్టమొదటిగా ఈ గోదావరి నది ఆ తర్వాత అక్కడ నుంచి నిజామాబాదు ఆదిలాబాదు ఆ తర్వాత వరంగల్ కర్నూలు ఇంక ఇలాగ వచ్చేస్తుందండి ఇక ఇది ఇక ఈ ఖమ్మం జిల్లా ఈ తర్వాత పోలవరం వెస్ట్ గోదావరిలో పోలవరం ఆ తర్వాత రాజమండ్రి ధవళేశ్వరం దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండు పాయలుగా విడిపోతుంది ఇది అంటే దీని చరిత్ర ఆలోచించే ముందు దీని గురించి కొంచెం మాట్లాడుతున్నాను మీతో ధౌళేశ్వరం దగ్గర విడిపోయండి అక్కడ ఏమవుతుంది రెండు పాయలుగా విడిపోతుంది ఇక్కడ ఒక దాని పేరు గౌతమి అని రెండవ దాని పేరు వశిష్ట అని పేరు పెట్టారు ఒకటి యానం అనే బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతుంది రెండవది ఆంతర్వేదిలో కలిసిపోతుందండి బంగాళాఖాతంలో ఇవి ఎక్కడ ప్రారంభించబడుతున్నాయి ఎక్కడ ముగిసిపోతున్నాయి వీటి చరిత్రలు మనకి ఎంత ఈజీగా మనకి ఇవి అర్థమవుతున్నాయో ఇదిగో దేవుడు వేసిన తొలి నది ఆ నది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందటండి మొట్టమొదటిగా ఏదైనా తోటలో చేశాడు నాలుగు పాయలుగా విడిపోయింది భౌగోళిక పరిస్థితులను బట్టి రెండు పా రెండు శాఖలుగా నదులుగా పిలువబడుతుందండి నది కనుక ఇప్పుడు దీని జన్మస్థలం ఎక్కడంటేనండి దీని జన్మస్థలం ఎక్కడో మనకు తెలిసిపోతే పురావస్తు అధికారులు వీళ్ళందరూ ఆలోచించి దీని చరిత్రను తెలియపరుస్తున్నారండి దీని జన్మస్థలం ఏదంటే టర్కీ దేశము అని తేల్చేశారండి ఎక్కడట ఇప్పుడు యోప్రటీస్ నది జన్మస్థలం టర్కీ దేశము ఎక్కడట టర్కీ దేశం ఇప్పుడు మనకి కొంచెం కొంచెం అర్థమవుతుంది ఇప్పుడు దీని జన్మస్థలం టర్కీ దేశం అయితే తొలి మానవుని ఆవిర్భావం ఎక్కడ జరిగి ఉంటుంది ఇప్పుడు టర్కీ దేశమే ఇవి ఎక్కడున్నాయి ఇవన్నీ ఏ దిక్కులో తూర్పు దిక్కున గల ఏ దేను తోట ఎక్కడున్నదంటే టర్కీ దేశములో అని మనకు అర్థం అవ్వాలి టర్కీ దేశం ఇక్కడ ప్రారంభించబడిన ఈ నది ఎలా అనే ప్రాంతంలో ఉందండి ఇది ఎక్కడ ఎలా అనే ప్రాంతము నుండి అక్కడ నుంచి ఎలా ప్రవహించుకుంటూ వెళుతుంది ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రవహించుకుంటూ వెళుతుందో అందులో చెప్తున్నారండి సుమారుగా ఈ యోప్రటిసు నది రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లండి పొడవున పొడవునా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుందండి ఇది ఎన్ని కిలోమీటర్లు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుందండి దీని ఏ దేశాల గుండా ప్రవహించుకుంటూ వెళుతుందో మనం ఒకసారి ఆలోచించగలిగితే సిరియా ఇరాన్ గుండా ప్రవహించుకుంటూ వెళుతూ పర్షియన్ అనే జలసంధిలో కలిసిపోతుందండి ఇది అలా కలిసి హిందూ మహాసముద్రంలో అంతర్లీనం అయిపోతుందండి ఈ నది మళ్ళీ చెప్తున్నానండి ఈ యోప్రటీస్ నది టర్కీ దేశంలో ప్ర ప్రారంభించబడి హిందూ మహాసముద్రంలో కలిసిపోతుంది ఏ గుండా వెళ్ళిపోతుందట సిరియా ఇరాన్ ఈ గుండా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి అదిగోనండి హిందూ మహాసముద్రంలో అంతర్లీనం అయిపోతుంది అది ఇక రెండవ నది ఏదండి టైగ్రిస్ నది ఇప్పుడు చెప్పండి దీని జన్మస్థలం ఏది ఇది టర్కీ దేశమే ఎందుకంటే రెండు నదుల జన్మస్థలం ఒకటే టర్కీ దేశమే అక్కడి నుంచి ప్రారంభించబడి ఇదిగోనండి ముస్లిం గుండా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి గల్ఫ్ దేశాలు ఉన్నాయి చూసారా ఈ బాగ్దాద్ అనే దేశాన్ని ఆనుకుంటుందండి ఇది ఏ దేశం వైపు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది ఇది ఇరాక్ దేశానికి ఈరోజు మనం పాఠంగా చెప్పుకుంటున్న ఈ బాగ్దాద్ పట్టణాన్ని మరి పరివాహక ప్రాంతంగా వెళ్ళిపోతుందండి ఇది ఇప్పుడు మొదటి నదికి రెండవ నదికి డిస్టెన్స్ ఎంత దూరం ఉందంటేనండి నూట అరవై ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి రెండు రెండింటికి కూడా ప్రిమిన దేవుని పిల్లలరా ఆలోచించండి ఒకసారి దేవుడు వేసిన నాలుగు ఒక నది నాలుగు శాఖలుగా విడిపోయి చీలిపోయి అది భౌగోళిక పరిస్థితులను బట్టి రెండు శాఖలుగా నదులుగా పిలువబడుతూ కొన్ని దేశాలను ఆనుకుంటూ దాటి పరి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని దేశాల గుండా ఉన్న దేశాలను మనం ఆలోచించగలిగితే ఈ నదుల పక్కాన పరివాహక ప్రాంతాలలో ఉన్న దేశాలను మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటేనండి మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడండి ఏదైనా తోటలో ఏమన్నాడు వెళ్ళని తోట వేశాడు నది వేశాడు నాలుగు పాయలుగా వెళ్ళిపోతుంది అప్పుడు ఆదామ అవ్వలతో ఏం చెప్పాడండి ఏం చెప్పాడు నాయన ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి దాని ఫలములు అనుమానించకుండా నిరభ్యంతరంగా మీరు తినేయండి కానీ ఇదిగో ఇది ఒక చెట్టు పండు జోలికి మీరు వెళ్ళడానికి మీరు వీలలేదు దీని జోలికి మీరు వెళ్ళారంటే నిశ్చయంగా మీరు చచ్చిపోతారని ఆయన అని చెప్పాడండి కానీ విన్నారా వినలేదండి వినలేదు ఎంత ప్రణాళికలు వేసుకున్నాడో దేవుడు చూడండి బిల్లరా దేవుని మాట వినకుండా పండు తిని పాపం చేసి ఆడ నుంచి దేవుని కోపానికి పాత్రులైన వీళ్ళు ఏమయ్యారంటే ఈ తూర్పు దిక్కున వేయబడిన అవిధేయత చూపించిన ఆ ప్రదేశము నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళు చెప్తున్నాడు ఇప్పుడు మరోసారి బైబిల్ మనం చూద్దాం ఆది కాండము ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూద్దామండి బాగా ఆలోచిస్తున్నారు కదా రైట్ అప్పుడు ఆయన ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గజ్వాలలను నిలవబెట్టేను అంట చూడండి ఎక్కడ క్లోజ్ చేసేసాడంట గెట్ అవుట్ అన్నాడు వీళ్ళని పమ్మన్నాడు పండు నేను చేయొద్దన్న పనిని మీరు చేశారు పండు తిన్నారు మీరు కనుక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండాను కానీ ఎక్కడా వే క్లోజ్ చేసేసాడండి దారిని తూర్పు దిక్కున క్లోజ్ చేసి ఎందుకు ఎందుకండి మరలా వీళ్ళు వస్తారని అక్కడికి అంటే తూర్పున వేసిన ఏదైనా తోటలో వేయబడిన దగ్గర నుంచి అవిధేయత ప్రారంభించబడిన దగ్గర నుంచి ఆదాము అవలని వెళ్ళగొట్టేశాడు తూర్పు దిక్కున మార్గాన్ని క్లోజ్ చేసేసాడండి దేవుడు ఏమండి ఇప్పుడు ఈ ఏదైనా తోట వేయబడిన టర్కీ దేశం ఏ ఖండంలో ఉందండి ఆసియా ఖండంలో ఉంది ఇదంతా ఆసియా ఖండం మన భారతదేశం ఉన్న ఈ ఖండంలోనే ఇదిగో తొలి మానవుల ఆవిర్భావం కూడా దేవుడు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులరా రైట్ ఇకపోతే తూర్పు దిక్కుకే వెళ్ళిపోతున్నట్లుగా తప్పు చేసి మనకి మరొక మరొక సంగతిని మనం ఆలోచిద్దాం అదే ఆది కాండము నాలుగవ అధ్యాయం చూడండి ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలను చూద్దాం ఇప్పుడు ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు కావున తన తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు ఇక్కడ అసలే ఆదాము అవ్వలు తప్పు చేసి తూర్పు దిక్కు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఆ తర్వాత వీళ్ళకు పుట్టిన కయ్యూని ఏం చేసాడు హేబీలను చంపేశాడు మళ్ళా నేరం చేశాడు మరలా నేరం చేశాడు అక్కడ నుంచి ఏమైపోతున్నాడో ఇతను చేపించబడిన వాడే ఏమైపోతున్నాడో పద్నాలుగు నుంచి చూద్దామండి ఇప్పుడు పద్నాలుగు పదహారు వచనాలు చూద్దాం నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచు భూమి మీద దేశ దేవుణ్ణి విడిచిపెట్టాడు దేవుని మాట కాదనుకున్నాడు దేశ దిమ్మరగా తిరగటం ప్రారంభించాడండి ఆ కావునా నన్ను కనుగొను వాడు వాడు నన్ను చంపు నన్ను పదహారు వచ్చిన అప్పుడు కయ్యిను ఏహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండేను ఎక్కడికి వెళ్ళిపోడు మళ్ళీని వీళ్ళకి బాగా అచ్చ వచ్చినట్టు ఉందండి అది తూర్పు నుంచి తూర్పు వెళ్ళిపోతున్నారు వీళ్ళు తప్పు చేయడం తూర్పుకి వెళ్ళిపోవడం ఏమండి ఆ తర్వాత ఏమైపోతున్నారు వీళ్ళు తూర్పుకు మరలా తూర్పుకు ప్రయాణం ప్రారంభించాడు ఎక్కడికి వెళుతున్నాడట అండి తూర్పు దిక్కున ఏ దేశంలో నోదు దేశంలో అప్పటికి నోదు దేశం ఉందా అండి ఉందా లేదు మరి ఎలా వచ్చేసింది అప్పటికి వెరీ గుడ్ మోషే గారు వ్రాసేటప్పటికీ నోదు దేశంగా ఒక నిర్మానుష్యంగా ఉంది కయ్యను గారు వెళ్ళిపోయేటప్పటికే పేర్లు లేవు అప్పటికే ఒక భేఖర అరణ్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు గారు రాసేట సమయానికి నోదు దేశంగా పిలువబడుతుంది చూశారండి అంటే ఇతను కూడా పాపం చేశాడు నో తూర్పు దిక్కున నోదు దేశానికి వెళ్ళిపోతున్నాడండి అంటే తప్పు చేస్తున్నారో తూర్పు దిక్కు వెళ్ళిపోతున్నారండి దేవుడు సృష్టిని చేసింది తూర్పు దిక్కున చేశాడు ప్రిమిన దేవుని వర్లరా అక్కడ నుంచి ప్రజలు విస్తరించడం ప్రారంభించారండి ఆదాను ఆదాము అవ్వల సంతానం విస్తరిస్తుంది కయ్యూను ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం వాళ్ళ సంతానం విస్తరిస్తుంది అలా విస్తరించి విస్తరించి అలా ప్రయాణాలు చేసుకుంటూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఆరారాతు పర్వతాలున్న ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి ఆరారాతు పర్వత ప్రదేశాలున్న ప్రాంతానికి వెళ్ళిపోయారండి వీళ్ళు అంటే తూర్పును అలా ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ ఎక్కడికి వచ్చాగారు ఆరాతు పర్వత ప్రదేశాల దగ్గరకు వచ్చి ఆగిపోయారు ఇక్కడ ఇక్కడ ఏదేను తోటలో ప్రారంభించబడిన అవిధేయత ఆరారాతు పర్వత ప్రదేశాల దగ్గరకు వచ్చేసరికి పెరిగిపోయిందండి అది వీళ్ళ అవిధేయత జీవితం చూశాడు దేవుడు వీళ్ళని చూశాడు చాలా బాధపడ్డాడండి బాధపడి ఏమంటున్నాడో మనం లేఖనాల్లో చూసాం ఎన్నోసార్లు చూసాం మనం ఎన్నోసార్లు చూసామండి ఎక్కడ ఏదైనా తోటలో టర్కీ ప్రాంతంలో నిజంగా చాలామంది అంటున్నారండి ఇప్పటికే ఏదైనా తోట ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి ఎక్కడ ఉందండి అది టర్కీ దేశంలో చాలామంది అడుగుతున్నారు మరి వెళ్ళొద్దారనుకుంటున్నారా ఏంటో మరి ఆ జీవవృక్ష ఫలాలు ఏమైనా తినాలనే ఆశ ఉందేమో ఏమండి ఇప్పుడు ఉందా అండి అది ఏదైనా తోట ఉందా లేదండి చాలా మంది మరి చూసి వస్తున్నారు కదా అరిశలేమ యాత్రలో ఐగుప్తు యాత్రలు ఇవన్నీ చేసి వచ్చిన ఏం చెప్తున్నారు మరి చూడలేదు అనుకుంటారేమో అని చెప్పేసి ఏదో చెప్పేస్తున్నారు ఉందని ఏమండి నిజంగా లేదండి అది లేదు ఏమైపోయింది తెలుసా ఆ ఏదైనా తోట ఏమైపోయింది తెలుసా జల ప్రళయంలో కొట్టుకుపోయింది వెళ్ళిపోయింది నవ్వగారి ప్రళయంలో ఏమైపోయింది అనుకుంటున్నారు వెళ్ళిపోయింది లేదది ఆ ప్రాంతం ఉంది తిరిమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఆరా రాతు పర్వత ప్రదేశాలున్న ప్రదే అక్కడికి వచ్చి ఆగిపోయి వారి అవిధేత జీవితాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకొచ్చేసారండి వీళ్ళు అప్పుడు కోపం వచ్చింది దేవుడికి ఇంకా నిర్ణయించుకున్నాడు ఆయన ఆది కాండము ఆరో అధ్యాయము చూడండి ఒక్కసారి ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో ఆయన ఎంత బాధపడుతున్నాడో ప్రజలను చూసి ఆలోచించండి పిల్లరా ప్రజలను చూసి బాధపడుతున్నాడు ఇక్కడ ఆదికాండము ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే అంటే ఆదివారం కూడా మంచివాడు కాదండి మనిషి ఆదివారం కొంచెం భక్తిగా ఉంటాడేమో అనుకుంటాం మనం ఎల్లప్పుడూ అంటే అందులో ఆదివారం ఉంటుందా ఆదివారం కూడా మంచివాడు కాదు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకున్నాడండి పాపం ఆయన నొచ్చుకున్నాడండి అంతే ఆకాశపు తూములు విప్పేశాడు ప్రచండ ప్రళయాన్ని కురిపించాడు కురిపించి మొత్తం జల సమాధి చేసి పడేశాడండి మొత్తం ఒక సోదరుడు ప్రశ్నించాడండి ఇక్కడ ఏంటంటే విచిత్రమైన ప్రశ్న నావాహగారు వాడలోకి వెళ్ళిపోయాడు కదండి ఎంతమంది వెళ్ళారు అనమండుగురు ఇతను అడుగుతూ ఏమన్నాడంటే ఏమండి ఆకాశము క్రింద సమస్త జీవరాశులను దేవుడు తీసేశాడు కదా చంపేశాడు కదా మరి జలరాశులను కూడా చంపేశాడా అని అడిగాడండి ఆయన ఏమండి ఏం చేసి ఉంటాడు మరి ఆకాశము కింద సమస్త మొత్తం జీవరాశులన్నీ కదా ఏమని చంపేసి ఉంటాడా చంపి ఉండడా ఆలోచించండి ఏం చేసి ఉంటాడండి అరే మిమ్మల్ని అడుగుతారు ఎవరన్నా ఎంబీటీఎస్ ఫైనల్ కదండీ మీకు వచ్చిన వస్తున్నాయి ఏమి లేదు మనం కూడా కొత్త పాయింట్ల కోసం తిరగడమే ఏమండి ఇప్పుడు ఏం చేసి ఉంటాడాయినా జలరాశుల్ని కూడా చంపేసి ఉంటాడా సమస్తమైన అంటే తీసేసి ఉంటాడా తీసి ఉండడా ఏం చేసి ఉంటాడు పర్లే చెప్పండి ఏం చేసి ఉంటాడండి చంపేశాడా కొంతమంది చంపేశాడంటారా కొంతమంది చంపలేదు అంటున్నారు అవునండి రైట్ ఒకవేళ తిమింగళని తీసుకెళ్ళి వాళ్ళలో పెడతాడంటారా నవబాబు గారు పెడతాడండి ఏమండి ఆకాశము క్రింద అనగా ఈ భూమి మీద ఉన్న సకల భూజంతువుని తీసేశాడండి ఆయన జలరాశుల జోలికి వెళ్ళలేదు ఎందుకు భూమి మీద ఉన్న వాటితోనే మనిషి మనుగడ ఎక్కువ ఉంటుంది కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ కార్యక్రమంలో జలరాశులను మాత్రం ఏమి చేయకుండా సకాల భూజంతువులను అన్ని తీసేసేడండి తీసేసాడు ఆయన ఏళ్ళలో ఎలాగైనా బ్రతుకుతాయి అవి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఆరారాతు పర్వత ప్రదేశాలు ఉన్న ప్రాంతంలో వీరి అవిధేయతను చూసిన దేవుడు తట్టుకోలేక మొత్తం ప్రళయంలో చంపిబడి జల సమాధి చేసేసాడండి అందరినీ ఆ తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు ప్రజలు విస్తరించమన్నాడు మరలా అన్నాడా విస్తరించమన్నాడా చదవండి ఆది కాండము ప్రళయం తర్వాత మరలా ప్రజలను విస్తరించమంట చూడండి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాను మళ్ళీ ఏమన్నాడు ప్రళయం తర్వాత ఏమంటున్నాడండి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు అన్నిటికీని కలుగునని అవి నీ చేతికి అప్పగింపబడి ఉన్నావి అని చెప్పేశాడండి అంటే మరలా వీళ్ళని అభివృద్ధి చెందమన్నాడండి అంతే నావాహు అతని కుమారుడు ఎవరండి వీళ్ళు నావాహు ముగ్గురు కుమారులు ఎవరు హాము షేము యాపేతు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఇప్పుడు వీళ్ళ విస్తరించడం ప్రారంభించారండి మళ్ళీని మరలా విస్తరిస్తున్నారు భూమినిస్తున్నారు అలా ఆ ఆరాతు పర్వత ప్రదేశాలున్న ప్రాంతాన్ని ఆరారాతు దేశంగా ఈరోజు పిలువబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలరా అంటే అక్కడ విస్తరిస్తున్నారు ప్రజలు మరలా విస్తరించారు ఇలా విపరీతంగా విస్తరించిన తర్వాత హాము వాడిలో నుంచి పుట్టుకొచ్చాడండి ఒకడు ఒకడు పుట్టాడు హాము నావాహు గారి కుమారుడైన ప్రథమ కుమారుడైన హాము అతన్ని సంతానంలో నుంచి పుట్టుకొచ్చిన వాడు ఒకడు నిమ్రోదు వాడి పేరేంటి నిమ్రోదు వీడు ఏం చేసేయడం అనుకుంటున్నారు ఒక పరాక్రమమైనటువంటి వేటగాడండి అంటారు అంటారు వేటగాడండి ప్రజల మీద దౌర్జన్యంగా అధికారాన్ని చేయ చలాయించి వీళ్ళందరినీ బానిసులుగా నేను చెప్పిందల్లా జరగాలన్నట్టుగా అధికారాన్ని ఆధిపత్యాన్ని చేయాలి అనుకున్నాడండి ఇతగాడు ఏం పారండి ఇతని పేరు నిమ్మురోదు నిమ్మురోదండి ఇతను ఏం చేశాడు నిమ్మురోదు పట్టణాన్ని కట్టాడు ఇంకా కొన్ని పట్టణాలు కట్టాడు ఏమండి ఇతను కట్టిన ఆ పట్టణమే బాబేలు గోపురం వాహుగారి కుమారుడైన హాము సంతానములో నుంచి వచ్చిన నిమ్మురోజు వేటగాడు ఇతని వలన కట్టబడిన ఒక పట్టణమే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఆ మహా పట్టణమే బాబేలు గోపురం ఆ బాబేలు గోపురమే ఈరోజు బాంబులతో దద్దరిల్లిపోతున్న బాగ్దాద్ పట్టణం చూశారండి ఏమండి ప్రళయానికి ముందు ఎంత భయం లేకుండా బ్రతికారు ప్రళయం తర్వాత కూడా అంతకన్నా దుర్మార్గులుగా మారిపోయారు ప్రజలు భయం ఉందా వీళ్ళకి భయం ఉందా చెప్పండి చూసారా ప్రళయం తర్వాత కూడా వీళ్ళకి భయం లేదండి మరలా దుర్మార్గులుగా మారిపోయారు ఇక్కడ ఏం ప్లాన్ చేశారు అనుకుంటున్నారు వీళ్ళు ఒక మహాగోపురాన్ని అని ప్లాన్ చేశాడండి వీడు నిమ్మురోదు నిమ్మురోదు చేశాడు చూడండి ఆదికాండము పదకొండవ అధ్యాయము ఆదికాండము పదకొండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలను చూడండి ప్రియులరా ఆది కాండం పదకొండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనము ఇటుకలను చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేను మరియు వారు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఎక్కడికి చెదిరిపోకుండా ఏమంటే దేవుడు ఏం చెప్పాడు చెదిరిపోయి విస్తరించి లోపరచుకుండా అన్నాడు కదా అన్నాడు మీరు భూమి అభివృద్ధి పరచండి లోపరచుకోండి సంచరించండి అన్నాడు ఆయన కానీ వీళ్ళు ఏం చేశారు మనం ఎక్కడికే వెళ్ళొద్దు ఎక్కడే ఉండిపోదాం ఇంకేమంటున్నాడండి ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామనుకుంటున్నారు ఏం కావాలి ఇప్పుడు పేరు కావాలి పేరు కావాలండి వీళ్ళకి ఏం కావాలండి పేరు ప్రతిష్టలు ఖ్యాతి కావాలని వీళ్ళంత దారుణంగా ఆలోచిస్తున్నారండి అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది చూడండి కంటిన్యూషన్ ఏహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చను అప్పుడు ఏహోవా ఇదిగో జనము ఒకటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా ఇక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకోలేను ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి అప్పటి వరకు ప్రపంచం అంతా ఏ భాష ఉందండి ఒకే ఒక భాష ఏమండి ఒకే భాష ఉంటే అంత బాగుండేది ఇంగ్లీషులు తమిళ కన్నడ ఇన్ని గొడవలు లేకపోదును మనకి ఇన్ని గొడవలు లేకపోదును ఒక ఇటకలు అడుగుతుంటే వాట్ అంటున్నాడు ఇంకొకడు క్యా అంటున్నాడు ఇంకొకడు ఒకరి భాష ఒకరికి అర్థం కావడం లేదు ఎందుకు వచ్చిన కొడగాని ఒకే భాష అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయారండి అలా వీళ్ళ అవిధేయత జీవితాన్ని బట్టి ఈరోజు ఇన్ని భాషలు సుమారుగా ఆరు వేల భాషలు ఏర్పడడానికి కారణమయ్యింది ఆ రోజు అదిగో అక్కడ ప్రారంభించబడింది అవిధేయత ఆలోచిస్తున్నారండి చూసారు ఎంత అవిధేయులుగా ప్రారంభించి ఇన్ని భాషలు తెచ్చిపెట్టారో మీరు ఆలోచించండి తారుమారులు చేసేసే దేవుడు అక్కడ నుంచి అండి అక్కడి నుంచి ఇదిగోనండి అక్కడ ప్రారంభించబడిన వారి అవిధేయుత జీవితం ఈరోజు ఆ పరిసర ప్రాంతాలలో ఏమైపోయిందంటేనండి ఎన్నో సామ్రాజ్యాలు కూడా వెళ్ళసేడంలో మనం చూసాం మనకు తెలుసు కదండి బబులోని సామ్రాజ్యము పారసీక సామ్రాజ్యము మరి ఎన్నో ఎన్ని ఎన్ని దేశాలు ఎన్ని దేశాలు సామ్రాజ్యాలు ఆ పరివాహక ప్రాంతాలలో పుట్టుకొచ్చాయో చరిత్రలోకి వెళితే మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలరా కాబట్టి అక్కడ దేవుని కోపానికి కేంద్ర స్థానంగా ఏర్పడిపోయింది దేవుని బాధ పెట్టిన ప్రదేశంగా దేవునిని ఉగ్రతకు మరి మరొకసారి నాంది పలికిన ప్రాంతంగా ఆ బాబేలు పట్టణం నిలిచిపోయింది అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న బాగ్దాద్ బాబేలు పట్టణమే నేటి ప్రపంచ పుటలలో పిలువబడుతున్న ఇరాక్ దేశ ముఖ్య పట్టణమే బాగ్దాద్ పట్టణము చూశారండి ఈరోజు ఈ ప్రాంతపు చరిత్ర ఎందుకు ఇంత దారుణంగా మారిపోయిందండి ప్రియమైన దేవుని పిల్లలారా సాతాను ప్రేరేపితుడైనటువంటి సద్దాం హుసేను పరిపాలించిన ఆ పట్టణమేనండి ఈ బాగ్దాద్ అంతా కూడా ఇది ప్రపంచంలోనే మరి చమురు బావులు ఏర్పడటంలో గల ఐదవ స్థానం కలిగినటువంటి దేశము ఈ ఇరాక్ ఇరాను ఈ బాగ్దాద్ పట్టణాలు ప్రియులారా కాబట్టి ఇప్పుడైతే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు నియంతగా పరిపాలన చేశాడు సద్దాం హుసేన్ మనకు తెలుసు ఎన్నోసార్లు మనం వింటున్నాం డైరెక్టర్ గారి నోటి ద్వారా ఈ సద్దాం హుసేన్ ఏం చేశాడు తనకున్న బావులతో సరిపెట్టుకోకుండా పక్కనే ఉన్న కువైట్ దేశాలను కూడా ఆక్రమించుకోవాలనుకున్నాడో బాంబుల వర్షాలను కురిపించాడు ఇక ఎన్నో దేశాల మీద యుద్ధాన్ని చేయాలనుకున్నాడు సాతాను ప్రేరేపితుడిగా మిగిలిపోయాడండి పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించాడండి యుద్ధాన్ని కువైట్ దేశాల మీద ఆ తర్వాత అమెరికా దేశం అండి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏం చేసిందంటే నువ్వు ఆ దేశాలను వదిలి వెళ్ళిపోతావా వెళ్ళవా అని వార్నింగ్ పంపించింది అమెరికా దేశం ఎవరికి బాగ్దాద దేశంలో ఉన్న నియంతగా పరిపాలన చేస్తున్న సద్దామూసేనికండి ఆ తర్వాత ప్రపంచ దేశాలకు శత్రువుగా మారిపోయాడు ఆ దేశాలని దోచుకునేవాడిగా మారిపోయాడు బాగ్దాద గజదొంగగా ఈరోజు మిగిలిపోయాడు చరిత్రలో ప్రియమైన దేవుని పిల్లలారా వీడు ఎంత దుర్మార్గుడు అంటేనండి అధికారం కొరకు సొంత అల్లుళ్ళని కూడా చంపేశాడండి వీడు ఎవరిన పడితే వాళ్ళని నిజ కాలరాసేసేవాడు రక్తపు టేరులు ప్రవహించేటట్లుగా చేశాడు ఈరోజు అంత నియంతగా పరిపాలన చేసి చివరకు అమెరికా బలగాల చేతిలో కుక్క చావు చచ్చిపోయాడు చివరికి తన చరిత్ర అలా ముగిసిపోతుందో చూడండి కుక్క చావు చచ్చాడండి సముద్రపు దీవులలో ఆ బంకర్లలో ఎన్నో కోట్ల రూపాయల డాలర్లను దాచిపెట్టుకుని సుఖంగా బ్రతకాలని ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడండి కానీ చివరికి ఏమైంది చివరికి ఏమైంది అతని విలాసవంతమైన భవంతి ఊరి తీసి చంపేయడం జరిగింది అతన్ని ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పటికీ కూడా దేశ చరిత్ర చూడండి ఎందుకు అంత దారుణంగా మారిపోతుంది అంటారా ఎందుకు అలా మారిపోతుందంటే బాంబులతోనూ ఈరోజు మారణ హోమాలు జరుగుతున్నాయి కారు బాంబులతోనూ మానవ బాంబులతోనూ రోజు రోజుకి దద్దరిల్లిపోతుంది ఏ దేశానికి లేనింత భయంకరమైన చరిత్ర దీనికి ఎందుకు వచ్చింది అని అనుకుంటే ప్రారంభము నుండి ఆ స్థలం మీద దేవుని కొరకు అవిధేయతగా బ్రతికిన స్థలాలుగా ఆ ప్రాంతాలు మిగిలిపోయాయండి దేవునికి అవిధేయతగా దేవుని మాట వినని వారిగా ఆ ఆ స్థలాలు ఉండిపోయాయి అందుకే స్థలాల పొరపాట దేవుని మాట వినని ప్రాంతాల పొరపాట లేదా వీళ్ళందరూ చేస్తున్న పొరపాటులా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకుంటే ప్రియులరా దేవుని ఉగ్రత ఆ దేశాల మీద ఉండడానికి గల కారణం ప్రారంభం నుంచి కూడా వాళ్ళు బాగోలేరు ఎవరు కూడా అందుకే బాగ్దాద్ బ్రతుకు ఇంత దరిద్రంగా దయానీయంగా రోజు రోజుకి శ్మశానంగా మారిపోవడానికి గల కారణం దేవుని కోపం వారి అవిధేయత జీవితం అందుకే బాగ్దాద్ బ్రతుకే కాదండి ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశ చరిత్రను ఆఫ్రాలుగా చెప్పగలడు దేవుడు బైబుల్ను చదివితే ఈ ప్రపంచ దేశాల చరిత్రలు ఎలా పతనమైపోతాయో మనకు అర్థమవుతుందండి ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి కనుక దేశాల భవిష్యత్తు చెప్పిన దేవుడు మన భవిష్యత్తు చెప్పడంటారా నీ బ్రతుకు ఎలా ఉన్నదో చూసుకోవాలన్న సంగతి మనం ఇందులో ఆలోచించవలసిన మరొక విషయం ప్రియులోరా కనుక మన భవిష్యత్తు ఏంటో చూడండి అందుకే చివరిగా ప్రకటన గ్రంథంలో ఆ మాట రాసుకొని ముగించుకుందామండి ప్రకటన గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూడగలిగితే ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మీరు చూడగలిగితేనండి పద్నాలుగో వచనం వరకు మీరు రాసుకోండి ఒకటి రెండు వచనాలను మాత్రం చదువుకుందాం ప్రియులరా అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించేను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఎట్లనెను మహాబబులను అదిగో చెప్తున్నట్టు చూడండి మహాబబులను కూలిపోయేను కూలిపోయేను అది దెయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమును అయినా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆ ఏను చూశారండి అలా కిందకంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ బబులోను ఆ మహాబబులోను అనగా ఈరోజు ప్రపంచ పుటలలో పిలవబడుతున్న ఆ పట్టణమే ఇంత ఖ్యాతి గడించిన ఆ పట్టణమే బాగ్దాద్ పట్టణం ఎలా పతనమైందో మీరు ఆలోచించండి దీనికి గల కారణం ప్రారంభం నుంచి కూడా అండి ఎక్కడ అవిధేయత ప్రారంభమైందో అక్కడ నుంచి కూడా అవిధేయులుగానే బ్రతుకుతూ దేవుణ్ణి బాధ పెడుతూ మహా ఉగ్రత దేవునికి చిరస్థాయిగా మిగిలిపోయింది ప్రియమైన దేవుని పిల్లలరా ఆలోచించండి బాగ్దాద్ బ్రతుకే కాదండి నీ బ్రతుకు కూడా అంతకన్నా అధ్వాన్నంగా మారిపోగలదు దేవుని మాట వినకుండా నువ్వు బ్రతకగలిగితే ఇక్కడ ఈ బాగ్దాద్ దేశాన్ని చూడగానే దేవుని కొరకు బ్రతకని అవిధేయులు అని మీకు గుర్తుకు రావాలి సాతాను ప్రేరేపిత దేశంగా మీకు రావాలి అదే ప్రకారంగా మనము కూడా దేవుని కొరకు బ్రతకకపోతే అగ్నిగుండంలో శాశ్వత కాలం యుగ యుగాలు ఆరని మంటల్లో కాలిపోక తప్పదండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా బైబులులోని బాగ్దాద్ గురించి వ్రాశాడంటే నేటి ప్రపంచ చరిత్ర పుటలలో ఆ దేశం కనబడుతుంది ఒక విశిష్టత కలిగిన దేశంగా ఉంది దాని చరిత్ర దేవుడు చెప్పాడంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల చరిత్ర కూడా చెప్పగలిగే ఏకైక పుస్తకం మహాజ్ఞాన గ్రంథం కోట్ల రూపాయలు ముందుంచిన సరితూగని మహాజ్ఞాన గ్రంథమే బైబుల్ అన్న సంగతిని మీరు ఆలోచించండి ప్రతి క్షణం దీన్ని చదువుతూ ఆలోచిస్తూ మన బ్రతుకు ఎలా ఉన్నదో సరిచేసుకుంటూ మీరు బ్రతికిన దినాన్న మన జీవితాలు బాగుంటాయి ఈ బైబిల్ గ్రంథాన్ని కోట్ల మందిలో గొప్పగా చూపించే వారిగా మనం ఉండాలనేది దేవుని ఆశ ప్రార్థన చేసుకుందామండి